సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతి స్వరూపమే దైవం. చెట్టు, పుట్ట, గట్టు, కొండ, కోన, పశుపక్షాదులు ఇలా అన్నిటిలోనూ ఉన్న జీవత్వమే దైవత్వం. మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణిని గౌరవించాలని చెప్పడమే దైవత్వం అంతిమ ఉద్దేశం. వాటిని బోధించేవి దశావతారాలు. ఆ దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. నీళ్లలో ఉండే చేప కూడా దైవాంశ సంభూతమని, సాక్షాత్ విష్ణు స్వరూపమని బోధించే ఈ అవతారం వెలిసిన ప్రదేశమే శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. తెలంగాణ రాష్ట్రంలోని వెంకటాపురం గ్రామంలో స్వయంభూగా వెలిసిన ఆ క్షేత్రం వివరాలు ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం. వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇదే మత్స్యాద్రి, మరో యాదగిరి. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో మత్స్యగిరి కొండపైన ఈ దివ్యక్షేత్రం వెలసి ఉంది. ఈ దేవస్థానం హైదరాబాద్ నుంచి 85, భువనగిరి నుంచి 36, నల్గొండ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో విరాజిల్లుతోంది. ముందుగా వలిగొండ చేరుకొని అక్కడి నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ స్వయంభూ మత్స్యగిరి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. లోక సంరక్షణార్థం హరిధరించిన అనేక అవతారాలలో నారసింహము ఒకటి. అత్యంత ఉగ్రత్వంతో పాటు నమ్మి కొలచిన వారిని కాపాడే దేవునిగా శ్రీ నృసింహుడు ప్రసిద్ధి. అందుకే మన దేశంలో అందున దక్షిణాదిన నృసింహ ఆరాధన చాలా ఎక్కువ. ఎన్నో ఆలయాలలో స్వామివారు వివిధ రూపాల్లో కొలువు తీరి భక్తుల పూజలందుకుంటున్నారు. అయితే మత్స్యగిరి అందుకు భిన్నం. అన్ని చోట్ల విగ్రహ రూపంలో దర్శనమిచ్చే స్వామి ఇక్కడ జీవం పోసుకొని తన ప్రథమ అవతారమైన మత్స్య రూపంలో కనపడమే కాకుండా పూజలందుకోవటం విశేషం. ఈ ప్రత్యేకత వెనుక బాగా ప్రాచుర్యంలో ఉన్న కథను బట్టి చాలా కాలం క్రిందట ఒక సచ్చీలుడైన నారసింహ భక్తుడు ఇక్కడ నివసిస్తూ ఉండేవాడట. నియమనిష్టలతో స్వామిని కొలుస్తూ జీవనయాత్రను కొనసాగించే అతని భక్తికి స్వామి ముగ్ధుడై ఒకనాడు కలలో దర్శనమిచ్చి తాను గుట్టల నడుమ ఉన్న గిరి మీద మత్స్య రూపంలో దర్శనమిస్తానని తెలిపారట. మరుసటి రోజు ఉదయాన అతను కొండ మీదకు వెళ్ళగా అక్కడ మత్స్య రూపంలో ఉన్న విగ్రహం నీటి గుండం ఒడ్డున గుండంలో అరుదైన చేప రూపంలో స్వామివారి సాక్షాత్కారం లభించిందని అంటారు. కాలక్రమంలో భక్తుల సహకారంతో మత్స్యగిరి క్షేత్ర నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు. పుష్కరణి ఒడ్డున స్వర్ణ వర్ణశోభిత విమానంతో ఉన్న ఆలయంలో మత్స్య రూపంలో ఉన్న ప్రధాన అర్చనామూర్తి మీద శిరస్సున చక్రం, పాదాల వద్ద శంఖం, మధ్యలో తిరునామం ఉంటాయి. నిత్య పూజలన్నీ ఇక్కడే జరుగుతాయి. కొత్తగా దక్షిణాముఖ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. తలనీనాలు సమర్పించుకోవడానికి కేశఖండన శాల కూడా ఉంది. మత్స్యగిరికి నిత్యం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో భక్తులు వస్తూ ఉంటారు. శని ఆదివారాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నృసింహ జయంతి, హనుమత్ జయంతి, శ్రీరామనవమి ఘనంగా జరుపుతారు. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు కూడా వైభవంగా చేస్తారు. మత్స్యగిరికి తూర్పు పడమర పాదాల్లో ఉన్న పల్లెలు వేములకొండ పల్లె, ఆరూరు పల్లె, వాటి పరిసర పంట చేనులు, తాటి చెట్లు, పశువుల మందులు ఇవన్నీ మత్స్యగిరి ఔన్నత్యం ముందు చాలా చిన్న అంశాలుగా కనిపిస్తాయి. మనకు విమానంలో నుంచి కిందకు చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. వలిగొండ చెరువును దాటిన తరువాత గుట్టలు వింత ఆకారంలో మనల్ని తన్మయత్వానికి గురిచేస్తాయి. మొదటగా చెరువు ఒడ్డున కనిపించే చిన్న గట్టు అందం మనల్ని ఆకర్షిస్తుంది. అందుకు కారణం చెరువు పైనుంచి వీచే చల్లటి గాలులకు అది కేంద్రం కావటమే కాదు, దానిపైన ఉన్న 1000 ఏళ్ల నాటి చెన్నకేశవ ఆలయ సౌందర్యం ప్రతిఫలించడం. పూజా సామాగ్రి అమ్మే దుకాణంలో మరుమరాలు మరియు చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతారు. వాటిని నీటిలో వేస్తే చేపలు గుంపులుగా పైకి వస్తాయి. నిశ్శబ్దంగా ఉండి కొద్దిగా ఓపిక పడితే చక్కని దర్శనం మనకి లభిస్తుంది. అయితే ఈ చేపలుండే గుండం నిజానికి 3 గుండాల సముదాయం. వీటి పేర్లు నామాల గుండం, విష్ణుగుండం, మాలగుండం. నీటి మట్టం పెరిగినప్పుడు ఇవి 3 కలిసిపోయి నైరుతి నుంచి ఈశాన్యం వైపు అర్ధ చంద్రాకారపు వంపు తిరిగిన ఒకే గుండంలా కనిపిస్తాయి. ఈ గుండం పడమటి అంచున, అంటే నీటి అంచున 6 అడుగుల పొడవున చేప విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం చుట్టూనే ఆలయం నిర్మించడం మరో విశేషం. పుష్కరంలో నీటి మట్టం పెరిగినప్పుడు ఈ చేప సాలగ్రామం నీటిలో తేలియాడుతున్నట్టు కనిపిస్తుంది.
వృద్ధులు, వివిధ రోగాలతో బాధపడేవారు మత్స్యగిరి కొండపైన 11 రోజులు ఉంటే ఎంతటి క్లిష్టమైన రోగమైనా గ్రహపీడ బాధలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మత్స్యగుండం నీటిని తాగితే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతారని, పంట పొలాలపై చల్లితే క్రిమికీటకాదులు నశించి పంటలు బాగా పండుతాయని స్థానికులు చెబుతుంటారు. ఏదేమైనా ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించే క్షేత్రం మత్స్యగిరి. చూశారు కదా మత్స్యగిరి విశేషాలను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.